అక్కడ గౌడ్స్ చేతిలో ఉన్నాయి. ఈ ముగ్గురు చేతులనే ఊర్లో 70-80% భూములు ఈ ముగ్గురు చేతులనే ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. అయితే వాళ్ళందరికి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాయి, ప్రభుత్వం కరెక్టే కదనే, ఏమైనా గడబడుందా? ఇలా బారణ మందం వీళ్ళ దగ్గరనే, శారాన్నే రెడ్డి దగ్గర ఉంది. వాళ్ళు వేయరు, సగం మంది హైదరాబాద్ తిప్పటి వేయరు. ఏం కమలాకర్ మీద ఉన్నా అదనికి పువ్వులే, కమలాకర్ రెడ్డి గారికి ఒక ఎకరం లేదు, ఈంచుకోలేదు చూడటిగా. అయితే సరే, సంతోషం మనమద, ఇట్స్ ఏ గుడ్ థింగ్. కష్టపడే వాళ్ళ దగ్గర ఉంది, నిజంగా చెప్పాలంటే కులం కాదు, కష్టజీవి చేతుల్లో భూమి ఉన్నది. ఈరోజు భార్యాభర్తలు పోయి పొద్దుగాలు లేచి నడుము వంచి చెమట చుక్కలు పడే వాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది. అటువంటి వాళ్ళే వ్యవసాయం చేయగలుగుతున్నారు తప్ప ఎవరో పనోళ్ళు వచ్చి పనిచేయగలిగే స్థితిలో లేదు. మన ఎస్టీల చేతిలో ఉంది, కాకపోతే ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు ఉన్నాయి. ఇప్పుడు గోదావరి నీళ్ళు వస్తే ఆ భూములు కూడా యూజ్లోకి వస్తాయి నిజంగా చెప్పాలి. అయితే నేను ఎందుకు ఈ మూడు ప్రత్యేకంగా చెప్పే ప్రయత్నం చేసిన అంటే, వాళ్ళలో ఒక ఆర్ట్ ఉంది, దాన్ని ఉపయోగించుకోగలిగితే ఈజీ అవుతుంది మనకు. ఎట్లా, ఇప్పుడు మన గొల్ల కుర్మలు ఉన్నారు, నిజానికి ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక మేపుదామంటే శల్క భూములు దొరకాయి, జంగళ్ళకు వాళ్ళు రాణిస్తలేరు, మరి ఏడ తినాలి గొల్లు మేకలు అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అందుకే నేనేమంటున్నా అంటే, ఆ గొల్ల కుర్మల్ని మీరు ఇప్పటి నుంచే మోటివేట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళకుండే భూములు, వీరప్ప గుడి కాడ భూమి ఉంటుంది, లేదా గొల్ల కుర్మలకు ఇచ్చిన శల్క భూమి 5 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది, లేదా ఆ గొల్ల కుర్మలకు వాళ్ళకుండేటువంటి గొల్ల కుర్మలకు ఉండేటువంటి పట్టా భూములు ఉన్నాయి కదా, ఆయన పట్టా భూముల్లో ఆ పొలం గట్ల మీద ఇన్ని మర్రి చెట్లో, రాగి చెట్లో, ఇన్ని సుబాబులో, ఇంత తుమ్మనో, ఇంత మేడి చెట్టో, ఏవైతే గొర్రెలు మేకలు తినే చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వాళ్ళని మోటివేట్ చేసి ఇప్పియగలిగితే తప్పకుండా పెట్టుకుంటారు. పొలం ఖరాబ్ కాదు, పొలం గట్ల మీద పెట్టుకోమంటున్నాం, బీరప్ప గుడికాడ పెట్టుకోమంటున్నాం, లేదా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అసైన్డ్ భూమిలో పెట్టమంటున్నాం, లేదా రోడ్డుకు ఇరువైపులో కొన్ని పెట్టమని అంటున్నాం, లేదనుకుంటే ఇప్పుడు మన కాళేశ్వరం కాలువ గట్ల పొంట కూడా వాళ్ళకి బాధ్యత ఇచ్చి పెట్టియచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పింది ఏదైతే, ప్రతి ఊరికి 100 రైతులు అన్నారు కదా, 25 మందిని గొల్ల కుర్మలను తీసుకోండి, 25 మంది ముదిరాజులను తీసుకోండి, 25 మంది గౌడ్స్ని తీసుకోండి, ఒక 25 మంది జనరల్ ఫార్మర్స్ని తీసుకోండి, కొంత ఉత్సాహవంతులు, ఇప్పుడు నాగిరెడ్డి వచ్చిండు, ఉత్సాహవంతులైనటువంటి రైతులు తీసుకొని వాళ్ళకు కూడా మనం ఇందాక అనుకున్నట్టు మల్బారి వేగ్ కానీ, టేక్ చెట్లు కానీ, రెడ్ శాండల్వుడ్ కానీ, ఇట్లాంటి కొన్ని మంచి మొక్కలు వాళ్ళని కూడా ప్రతి రైతును ఒక 50 100 పెట్టుకోమండి. 100 × 100 ఎంత అయిపోతుంది? 10,000 మొక్కలు అయితే 100 మంది రైతులను తలా 100 పెట్టమనండి, 10,000 అయితే. రైతు ఎక్కడో పని చేయడు, తన పొలం గట్ల మీద తన పెట్టుకోమంది, ఆ 100లో ఓ 25 టేక్ పెట్టుకోమను, 25 శాండల్వుడ్ పెట్టుకోమను, 25 మల్బారి వేపు పెట్టుకోమను, ఇంకో 25 పండ్ల చెట్లు పెట్టుకోమను, ఆయన ఇష్టం, ఆయన ఏదడిగితే అది ఇద్దాం. లేదు, ఇప్పుడు మన ముదిరాజ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకుండే భూములు ఉన్నాయనుకోండి, అక్కడ మనం ఏం చేయొచ్చు, వాళ్ళకు వేప కానీ, అల్లనేరుడు కానీ, ఇట్లాంటి కొన్ని, సారీ వేప అంటున్నాం, సీతాఫలం కానీ, అల్లనేరుడు కానీ, పండ్ల చెట్లను వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా పెట్టుకుంటారు. అట్లా ముదిరాజ్ వాళ్ళని మోటివేట్ చేయండి. అదేవిధంగా గౌడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఈత చెట్లు ఇద్దాం, మీరు ఇంకా మంచిగా బాధ్యత తీసుకుంటాం, గట్టిగా చేస్తామంటే ఒక్కొక్కటి 100 రూపాయలకు ఒక మొక్క ఉన్నది, ఏది, గరికతాటి చెట్లు, అవి కూడా తెప్పించిస్తా, కానీ కాపాడాలి, వాటికి వేస్ట్ చేస్తే పోతుంది. మొన్న ఇరుకోట్ల పోతే ఆయన గౌడ్ సాబ్ రాజాగౌడ్ ఎంత మంచిగా పెంచిందంటే, ప్రతి ఒక్కరు ఒక రాజాగౌడ్ లెక్క పెంచేటట్టు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వాళ్ళ ఇంటి ముందు పొలం గట్ల కాడ వేస్తామంటే అది తెచ్చిద్దాం. ఎందుకు, మనం రెగ్యులర్ రైతులు, గౌడ్స్కే ఇవ్వాలని ఏం లేదు. మీరు కూడా మీ పొలం కాడ ఒక 10 గిరికతాటి చెట్లు వేసుకుంటే రోజు 250 లీటర్ల కళ్ళు వచ్చేది, 5 రూపాయలకు 10 రూపాయలు పేరు నీకు ఆదాయం, నువ్వు గీయాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి గీస్తారు. నీ పొలంలో ఉంటే నీకు కొంత ఆదాయం వస్తుంది కదా, 50-50 వస్తుందా రాదా? మరి మనం కూడా పెట్టుకోవచ్చు, అదేదో గౌడ్సే పెట్టాలని ఏం లేదు. మన పొలాల్లో మీరు పెట్టమంటే కూడా తెప్పిద్దాం, మనం మంచి చెట్లు తెప్పిద్దాం, మంచి పెట్టించే ప్రయత్నం చేద్దాం. కానీ ఏమైందంటే, వస్తున్నాయి కదా అని ఇయ్యండి ఇయ్యండి అంటే మొక్కలు ఖరాబ్ చేయదు. ఒక్కొక్క మొక్క వెనుక చాలా కష్టం ఉంది, శ్రమ ఉంది, డబ్బు ఉంది, మీరు పెట్టేదానికి ప్రతిదానికి లెక్క ఉండాలి, పక్కాగా ఉండాలి. నిజంగా సీరియస్గా ఉండే రైతుల్నే సెలెక్ట్ చేయండి, నిజంగా సీరియస్గా పనిచేసే విధంగానే సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయత్ సెక్రటరీ, మీ వార్డు మెంబర్లు, మీ ఉప సర్పంచ్ గారు, మీ ఫీల్డ్ అసిస్టెంట్, ఒక టీం ఏర్పడాలి. మీరు, నేను ఒక్కడిని చేస్తా అంటే సర్పంచ్ చేయలేరు, ఇట్స్ ఎ టీం వర్క్. మీ వార్డ్ మెంబర్లు, ఉప సర్పంచ్ గారు, మీ పంచాయత్ సెక్రటరీ, మీ ఫీల్డ్ అసిస్టెంట్, మీ కారోబార్లు, మీ విఆర్ఓ, మీరందరూ ఒక టీంగా ఏర్పడి కూర్చొని ఇవాళ మనం మాట్లాడుకున్నట్టుగా ఎదు పెట్టచ్చు, ఎన్ని పెట్టచ్చు, ఎట్లా పెట్టచ్చు,
ఒక టీమ్గా మీరు ఆలోచించి చేయండి, తప్పకుండా సాధ్యమవుతుంది. నాకు తెలిసి ఇప్పటికే మనకుండే 85 గ్రామాల్లో 30-40 గ్రామాలు సక్సెస్ఫుల్గా చేసినారు. నేను పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ ఇంకొక 40-50 గ్రామాల్లో పని జరగాలి. మరి ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఉన్న 30-40 ఇంకా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. సో అట్లా మనం పోదాం. కలెక్టర్ గారు చెప్పిన ఆలోచన మంచిగా ఉంది, ఆ 100 మంది రైతుల్ని సెలెక్ట్ చేసి అదొక ప్రోగ్రామ్ చేయండి. ఎందుకంటే అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అన్లెస్ నీకు కడుపు నొప్పి ఉంటే, నీకు దాని మీద లాభం వస్తుందంటే, నీకు దాని ద్వారా మేలు జరుగుతుందంటే కాపాడతారు ఎక్కువ. సో ఇక్కడ ఇది ఏమైతుందంటే పర్సనలైజ్డ్ అవుతుంది కనుక డెఫినెట్గా ఆ మొక్కల సక్సెస్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ 100 మంది రైతుల్ని ఐడెంటిఫై చేయడంలో కులాల వారిగా మీరు మాట్లాడండి, ఏఈఓ గారిని భాగస్వామ్యం చేసి దీన్ని మంచిగా సక్సెస్ చేయండి. ఏదో హడావిడిగా రాస్తారండి రాస్తారండి అంటే కాదు. సర్పంచ్ అండ్ ఎంపీటీసీ ఫిట్ టుగెదర్ విత్ ద కమ్యూనిటీస్. మీరు కూర్చోవాలి వాళ్ళతో, కూర్చొని ఎవరెవరు ముందుకు వస్తారు, భూమి ఉన్న వాళ్ళు ఎవరో చెప్పి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఉపాధి హామీలో గుంతలు తీపిచ్చి చెట్లు తీసుకుపోయి పొలం గట్టుకాడేసి పెట్టిస్తే అప్పుడు కాపాడుతుంది వాళ్ళు. నువ్వు దీ దీ పెట్టి పెట్టి చెట్లు వస్తాయంటే నడవదు కథ. సర్పంచ్ గారు మంచిగా ఎంపీటీసీ గారు కూర్చొని అర్ధగంట గంట వాళ్ళతో మాట్లాడి మీరే పెన్ను బట్టి రాసి వాళ్ళ పేర్లు రాసి ఆ వ్యక్తి గుణగణాలు మీకు ఐడియా ఉంటుంది. వాడు ఎంత పగారున్నోడు, చెప్పేమందమా, చేసేటోడా, చేయనోడా, మాట మందప కాదా, ఏందో మీకు తెలుస్తుంది. మీరు పెన్ను బట్టి రాసి కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. సో అట్లా మీరు ముందుకు పోండి. ఇప్పుడు కలెక్టర్ గారు అయితే మీకు ట్రీ గార్డులు కొనుక్కోవడానికి ఆ కత్తెలు తాళ్ళు కొనడానికి డబ్బులు ఇస్తామన్నారు. సుడా పరిధిలో రవీందర్ రెడ్డి గారు ఇస్తారు. సుడా బయట నేను డిఎఫ్ఓ గారితో రిక్వెస్ట్ చేసి కొంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మంచి మొక్కలు మీకు తప్పకుండా ఇప్పిస్తాం. దాన్ని మీరు బాగా పెంచే ప్రయత్నం చేయండి. మనం పండ్ల మొక్కలు కూడా ఇద్దాం ఇంటింటికి. లాస్ట్ టైం కూడా ఇచ్చిన పండ్ల మొక్కలు ఈ సంవత్సరం కూడా మీరు నిజంగా పెంచుకునే వాళ్ళు ఎవరు, స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మనం ఎక్కడ బాగా చేయొచ్చో మీరు ఆలోచిస్తే ఆ ఇంటింటికి పండ్ల మొక్కలు కూడా తప్పకుండా ఇద్దాం. అదేవిధంగా ఈ ఈ అర్బన్ పార్క్ మన డిఎఫ్ఓ శ్రీధర్ గారు అండ్ వాళ్ళ టీం వాచ్ గార్డ్ నుంచి మొదలుకుంటే డిఎఫ్ఓ వరకు చాలా కష్టపడి పనిచేసినారు. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి మన ధన్యవాదాలు తెలియజేయాలి. పనిచేసే అధికారిని మనం గౌరవిస్తే ఇంకా బాగా పనిచేస్తారు. ఎప్పుడైనా పనిని గౌరవించాలి, పనిని ప్రోత్సహించాలి, పనిని అప్రిషియేట్ చేయగలిగితే డెఫినెట్గా పనిచేసే అధికారి కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, రెట్టించిన ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేయగలుగుతాడు. నిజంగా ఈ అర్బన్ పార్క్ 300 ఎకరాల్లో చాలా బాగా వచ్చింది. ఒకప్పుడు ఉత్త చిట్టడివి లాగుండే, ఏం చెట్లు లేకుండే, కానీ ఇవాళ ఒక ఆక్సిజన్ పార్క్, ఒక వేప వనం అద్భుతంగా తీయలే అనేక రకాల చెట్లను పెంచినారు. మీది ప్రోగ్రామ్ అయినాక భోజనం అయినాక మొత్తం తిరిగి చూడాలి మీ మోటార్ సైకిల్ మీద. 300 ఎకరాలు ఒక రౌండ్ కొట్టాలి మీరు మోటార్ సైకిల్ మీద. జింకలున్నాయి, అడవి పందులున్నాయి, కొండ గొర్రెలున్నాయి, నెమళ్ళున్నాయి, బ్రహ్మాండమైన చెట్లున్నాయి. మరి ఇందులో ఫ్యూచర్లో మంచి వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకు, ఇక్కడికి వచ్చే యోగా ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరాలు, యోగా కేంద్రాలను కూడా నిర్మాణం చేస్తున్నాం. ఎప్పుడన్నా మీ ఊరోళ్ళని తీసుకొచ్చి ఒక 50 మందిని 100 మందిని తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇక్కడ మీ పిల్లలు మీ స్కూల్లో ఉండే పిల్లల్ని 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళని తీసుకొచ్చి ఈ చెట్ల యొక్క ఇంపార్టెన్స్ను, ఈ అడవుల యొక్క ఇంపార్టెన్స్ను పిల్లలు కూడా చూపిస్తే వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం, చెట్లు పెంచాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో రేకెత్తించిన వాళ్ళం అవుతాం. అందువల్ల మీరు మీ స్కూల్స్ వాళ్ళని కూడా తీసుకురండి, మీ గ్రామంలో మంచి రైతులు తీసుకురండి. ఇక్కడ ట్రైనింగ్ క్లాస్ చెప్పడానికి బ్లాక్ బోర్డు, జంగళ కుర్చీలు కూడా వేసినాడు. కుర్చీలు అంటే మన కుర్చీలు కావు, ఇక కట్టె కుర్చీలే, మట్టి కుర్చీలే బ్రహ్మాండంగా చేసాను. మీరు పోయేటప్పుడు చూసుకోండి. మీ ఊరి నుంచి ఒక 40-50 మందిని తీసుకొచ్చి అడవులు ఎంత ఇంపార్టెంట్, దీన్ని ఎట్లా పెంచుతున్నాం, ఎట్లా రిజనరేట్ చేస్తుంది మన ప్రభుత్వం, ఏ రకంగా మనం ముందుకు పోతున్నాం అనేది కూడా మీరు ఈ తరం పిల్లల్లో కూడా అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజెప్పే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతి మీ దగ్గర ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఇంత స్థలం లేకుండా చెట్లు పెట్టే ప్రయత్నం చేయండి. సో ఫైనల్గా మీ అందరు కూడా ఈ ప్రోగ్రామ్ అయినాక, భోజనం అయినాక ఈ అర్బన్ పార్క్ మీరు చూడాలని ఇంత దూరం పిలిచిన మిమ్మల్ని. కొంచెం ఊళ్ళనే పెడుతుంటున్నాను, ఇది దాకా ఎందుకు పిలిచిన అంటే ఈ వాతావరణం మీలో ఒక ఉత్సాహాన్ని, మీలో ఒక ఆలోచనను రేకెత్తింపజేస్తుందని. ఇదంతా మీరు చూస్తే మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, మీలో కొత్త ఆలోచనలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒక 4 అడుగులు దూరమైన ఇంత దూరం తీసుకొచ్చాం. సో మొత్తం మీరు తిరిగి చూడాలని నా యొక్క మనవి. అయిపోయినాక కూడా నేను మళ్ళీ మిమ్మల్ని కలిస్తే ఇక్కడ అధికారులు పోతారు కానీ నేను పోను, మళ్ళీ మనం కొంచెం మాట్లాడుకునేది ఉంది. ఎట్లా చెట్లు పెడదాం, ఏం చేద్దామో కూడా ఒక్కొక్క విలేజ్ వైజ్ మాట్లాడతా. ఈ భోజనం అయినాక మొత్తం తిరిగి వచ్చినాక మళ్ళీ కూర్చుంటాం మనం చేసేది. మీ సర్పంచ్ గారు ఎంపీటీసీలతో కొద్దిసేపు నేను ఇంటరాక్ట్ అయితే ఇంకొన్ని విషయాలు కూడా మనం ఇతర విషయాలు కూడా మాట్లాడుతుంది.
తప్పకుండా మీరు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఏమైనా ఉందా ఇక్కడ పండుగ ఉందా? పండుగ కోసమే పెట్టించినాం ఇక్కడిని. అదేవిధంగా ఇంకొక ప్రాక్టీస్ కూడా తీసుకురండి, పుడితే చచ్చిపోతే. ఎవరన్నా పుట్టినప్పుడు ఒక మొక్క పెట్టాలి, పుట్టిన రోజుకు ఒక మొక్క పెట్టాలి, మనిషి చనిపోతే ఒక మొక్క పెట్టాలి. ఇది ఒక ప్రాక్టీస్ కూడా మీరు తీసుకురండి. బర్త్డేకు మనం ఏం చేస్తున్నాం, అన్ని ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసులు, ఐస్ క్రీమ్లు, ఇంకా ప్లాస్టిక్ తెచ్చి పర్యావరణాన్ని చెడగొడుతున్నాం మనం. Subscribe us and press the bell icon for more interesting updates.